ఇక్కడ ఈ వార్తలో చూసుకుంటున్నట్లయితే చూడండి ఆదివారం రాత్రి హనుమకొండ చౌరస్తాలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరైన జనం ఇక్కడ హనుమకొండలో అయితే పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది అక్కడైతే జనం అందరూ కూడా రావడం జరిగింది చూడండి బీఆర్ఎస్తోనే రక్ష పద్నాలుగు పదిహేను మంది బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో రాష్ట్రాన్ని కీలక పాత్ర అంటే పద్నాలుగు నుంచి పదిహేను మంది బీఆర్ఎస్ ఎంపీలు గెలిపిస్తే కనుక కేంద్రంలో రాష్ట్రాన్ని కీలక పాత్రను అయితే ఆ మీటింగ్లో మన కేసీఆర్ అయితే మాట్లాడడం జరిగింది చూడండి హనుమకొండ బస్ యాత్రలో మాజీ సీఎం కేసీఆర్ గోదావరి పోతామంటున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలి అంటే ఇక్కడ బీజేపీ ఏమని చెప్తున్నారు మనకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వాటర్ చాలా ప్రాబ్లం ఉంది వాటర్తో ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా అయితే ఇక్కడ గోదావరి ఎత్తుకుపోతానంటూ బీజేపీకి ఎందుకు అంటే గోదావరిని ఎత్తుకుపోతామన్న వాళ్ళకి మనం ఎందుకు ఓటేయాలి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని చెప్పి అయితే ఇక్కడ మీ ఈ మీటింగ్లో ఆయన చెప్పడం జరుగుతుంది అది ప్రమాదకర పార్టీ విద్వంసం నింపడమే దాని పని అంటే బీజేపీ పార్టీ అన్న చాలా ప్రమాదకరమైన పార్ ప్రమాదకరమైన పార్టీ అది విధ్వంసం నింపడమే దాని పని అని చెప్పి మీటింగ్లో జనాలందరికీ చెప్పడం జరుగుతుంది ఇకపోతే హామీలు ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్కు ఓటేస్తే ఏం లాభం ఇక్కడ చూడండి అక్కడ ఏమన్నాడు బీజేపీకి అది ప్రమాదకరమైన అది ప్రమాదకరమైన పార్టీ అది విధ్వంసం నింపడమే వారి పని అని చెప్పైతే బీజేపీని అయితే విమర్శించడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ ఏమంటున్నాడు చూడండి హామీలు ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేయాలి అంటే హామీలు ఇచ్చి ఒకటి కూడా అమలు కాలేదు అలాంటి అటువంటి వారికి మనం ఓటు ఎందుకు వేయాలని చెప్పి అయితే అక్కడ బీజేపీని ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ని కూడా కేసీఆర్ విమర్శించడం జరుగుతుంది ఇక అడ్డుగోలు హామీలు చూసే ఓటు వేస్తే నాలుగు నెలల్లో ఆగం చేశారు అడ్డుగోలు హామీలు చూసి ఓట్లు వేస్తే నాలుగు నెలల్లో ఆగం చేశారట లంచాల కోసం బిల్డింగ్ పర్మిషన్లు ఆపేశారని ఆరోపణ ఇక్కడైతే ఏమని చెప్తున్నాడు చూడండి కాంగ్రెస్ వాళ్ళని ఏమని ఏమని వివరిస్తున్నాడు లంచాల కోసం బిల్డింగుల్ని పర్మిషన్లు ఆపేశారు అని చెప్పేసేసి ఆరోపణలు అయితే ఉన్నాయని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడే ఈ వార్తలో మనకు క్లియర్ కట్గా ఏమవుతుందని అంటే మనం అయితే ఒక పద్నాలుగు నుంచి పదిహేను మంది వరకు ఎంపీలు మనం కనుక గెలిపించుకున్నట్లయితే కేంద్రంలో రాష్ట్రాంత కీలక పాత్ర మన బీఆర్ఎస్ని గెలిపించుకుందాం అని చెప్పి ఇక్కడ ప్రజలందరికీ ఈ సభలో అయితే ఆయన మాట్లాడడం జరుగుతుంది ఆయన చెప్పడం జరుగుతుంది చూడండి